మనకెందుకులే, అన్నీ సీఎం చూసుకుంటారని మంత్రులు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మంత్రివర్గ సహచరులకు మధ్య దూరం పెరిగిందా? విపక్షాలు రోజురోజుకు ప్రభుత్వంపై మాటల దాడి పెంచుతున్నా అమాత్యులు ఎక్కువ శాతం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంకా చెప్పాలంటే విపక్షాల మాదిరిగానే స్వపక్షానికి రేవంత్ టార్గెట్ అయ్యారా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండూ కలిసి రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో విపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ మంత్రులు, ఇలా రెండు వర్గాలు కూడా ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డిపైనే వదిలేస్తున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పాలన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిచ్చే విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ తరపున, ఇటు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మద్దతుగా నిలబడేవారు, ఆయన తరపున తమ వాయిస్ను వినిపించేవారు ఎవరో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పాలనపై ప్రతిరోజు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే వీటికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు గాని అటు పార్టీలోని కీలక నేతలు కానీ కనీసం కౌంటర్ ఇవ్వడంలోనూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని క్షేత్రస్థాయిలోని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ దాకో ఎందుకు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా మంత్రులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా సైలెంట్గానే ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే మొన్నటి లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని గాంధీభవన్లోనే ప్రచారం సాగుతోంది. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్గా ఉన్న రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులిచ్చినా ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారెవ్వరూ కనీసం స్పందించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మాటల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కరెంటు రుణమాఫీ, రైతు బంధు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, రేవంత్ పార్టీ మారుతారని ప్రతిపక్షాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నా మంత్రులు, సీనియర్ నేతలు ఆయా విమర్శలకు ధీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రేవంత్ ట్యాక్స్, బట్టీ ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ అని వరుస ప్రెస్ మీట్లతో కారు, కాషాయ నేతలు హోరెత్తిస్తున్నారు. వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ అమ్మ రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాటు, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది, పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి, ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినరు, ఇప్పుడు విచ్చలవిడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు, జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా, నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. అయినా మంత్రులు కనీసంగానైనా మారు మాట్లాడలేదన్న విమర్శలున్నాయి.
కరెంటు కోతలు, రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పవర్ కట్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఆయా శాఖల మంత్రుల నుంచి కనీస స్పందన లేదన్న మాట గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదన్న పరిస్థితి ప్రజల్లో మెల్లమెల్లగా వస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తున్నా మాకేంటి అన్నట్లుగా మంత్రుల వ్యవహార శైలి మారిందన్న మాట కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయడంలో వెనుకడుగు వేస్తే డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీలో సీరియస్ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అన్ని విమర్శలకు ముఖ్యమంత్రి రేవంతే కౌంటర్ ఇచ్చుకుంటారని, మనకెందుకు తలనొప్పి అన్న ధోరణితో కొందరు మంత్రులున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ కలిసి సీఎంకు తలపోటు మాదిరిగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. అయితే మంత్రివర్గ సహచరులు తనను ఒంటరిని చేస్తున్నారని ఇప్పటికే కొందరు సన్నిహితుల వద్ద ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రచారం సాగుతోంది. అయినా ఆమాత్యుల్లో మార్పు లేదని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ పరిస్థితి మారుతుందా? ఆమాత్యులు సీఎంకు అండగా నిలుస్తారా? విపక్షాల నుంచి దూసుకొచ్చే విమర్శలకు దీటైన సమాధానాలు ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.